జగంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మనపల్లి రమేష్ జన్మదిన వేడుకల సందర్భంగా పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం జగ్గంపేటలోని భవిత ప్రత్యేక అవసరాలు గల పిల్లల పాఠశాల నందు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులతో రమేష్ భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు వారితో కలిసి అక్కడే భోజనాలు చేశారు. అదేవిధంగా పిల్లలకు పాఠ్య పుస్తకాలు మెటీరియల్స్ పంపిణీ చేశారు. అనంతరం జగ్గంపేటలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణం నందు మొక్కలు నాటారు. అదేవిధంగా జగ్గంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. జగ్గంపేటలోని కృష్ణవేణి థియేటర్ వద్ద జనసేన నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో రమేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని భారీ కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దగ్గర కూడా ఏం లేదు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో భవిత స్కూల్ నందు జగ్గంపేట జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలాగే తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి తుమ్మలపల్లి రమేష్ గారి జన్మదినం ఎంతో ఘనంగా భవిత స్కూల్లో జరిపించడం జరిగింది. ముందుగా రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తుమ్మలపల్లి సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా జగ్గంపేట నియోజకవర్గంలోను అలాగే కాకినాడ జిల్లాలో కూడా అనేక మందికి సేవా కార్యక్రమాలు చేసి గత 30 సంవత్సరాల నుంచి కూడా ఆయన వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన అందరినీ ప్రోత్సహించి ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే అనేక సేవ కార్యక్రమాలు చెప్పలేని విధంగా సేవ కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత జగ్గంపేట నియోజకవర్గంలో కూడా ఎన్డీఏ కూటమిలో పార్టీని గెలిపించడం కూడా ఆయన ఎంతో కృషి చేసి ఘన మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఆ విధంగా ఆయన అనేక సేవ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఆయన యొక్క జన్మదినాన్ని ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులు, దళిత సంఘాలు, మహిళా సంఘాలు అందరూ కలిసి ఆయన యొక్క జన్మదినం ఎంతో ఘనంగా జరిపించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ రోజున భవిత స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు బుక్స్ అలాగే పెన్నులు స్లైడ్లు పంచడం జరిగింది. అలాగే కొద్దిమంది విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. మరి ఆయన ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేసి మరిన్ని మందను పొందాలని చెప్పేసి తెలియజేస్తున్నాను.